నమస్కారం మేడం. నమస్తే వెంకట్. మేడం, మీరు ప్రతిసారి విజువలైజేషన్ చేసుకునేటప్పుడు, ఏదైనా అఫర్మేషన్ చేసుకునేటప్పుడు 11 times 21 days చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఎందుకు ప్రత్యేకంగా అదే నెంబర్? ఎందుకు? యాక్చువల్గా అఫర్మేషన్ అంటే ఏంటి? మన ఆలోచన విధానాన్ని పాజిటివ్గా చేసి అది నేను పొందాను అనేటటువంటి ఒక లైన్ని మనం ఫ్రేమ్ చేసుకుంటాం. సో ఈ ఫ్రేమ్ చేసుకున్న దానిని అది మనకి ఖచ్చితంగా అవ్వాలి అని అంటే, మనకి అంటూ ఒక బాడీ సైకిల్ ఉంది. 21 days, ఎవ్రీ 21 డేస్కి మన బాడీ సైకిల్ మారుతూ ఉంటుంది. అంతేకాక 2+1=3 అంటే మనసును బుద్ధిని శరీరాన్ని ఏకం చేసి మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. ఓకే, సో ఈ తరుణంలో మనం 11 డేస్ అని ఎందుకు అంటామంటే, 11 అనేది మాస్టర్ నెంబర్ అన్నమాట. ఓకే, అండ్ హవర్లీ మాస్టర్ నెంబర్ అంటారు దీన్ని. సో ఇది మనకి ఏం చేస్తుందంటే, నీలో అవేర్నెస్ని పెంచుతుంది, సెన్సిటివిటీని పెంచుతుంది, దాంతోపాటుగా నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ని తీసుకొస్తుంది అన్నమాట. 1 అనేది ఏంటంటే, నీకు ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాయి, యూఆర్ సర్చింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్ అండ్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ దట్ వే. నువ్వు అదే మార్గంలో వెళ్తున్నావు, ఆపర్చునిటీస్ ఉండే మార్గంలోనే నువ్వు వెళ్తున్నావు, దానిని నువ్వు ఖచ్చితంగా పొంది తీరుతావు అనేటటువంటి సూచన ఇస్తుంది మనకి ఏంజిల్ నెంబర్స్లోని. అలాగే 11, ఈ 11 అనేది కూడా నీకు ఏంటంటే ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్నమాట. అంతేకాదు, ఇప్పుడు దిస్ ఈజ్ ద మంత్ ఆఫ్ నవంబర్. ఈ నవంబర్లో కూడా మన యొక్క ఆలోచనలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మీరు థింక్ చేశారంటే, ప్రతి మంత్తో కంపేర్ చేస్తే విల్ హ్యావ్ ద క్లైమేట్ ఆల్సో డిఫరెంట్గా ఉంటుంది, మన యొక్క భావాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, థాట్స్ కూడా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. అకార్డింగ్ టు అంటే క్లైమేట్ ప్రకారంగా థాట్స్ మారుతూ ఉంటాయి, వాతావరణానికి అనుకూలంగా మన థాట్స్ మారుతూ ఉంటాయి, మన ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఒక ప్లిజెంట్ మైండ్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అలా అంటే ఆ మంత్ నవంబర్ ఈజ్ 11. అలాగే ఇక్కడ కూడా 11 అనేది ఏంటంటే, మనలోని కామ్నెస్ని క్రియేట్ చేసి దాని మీద మనకు ఒక మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. అందుకనే 11 times ఖచ్చితంగా మనం రాసినట్లయితే, 21 days రాసినట్లయితే మనం అనుకున్న ప్రతి దానిని మనం ఖచ్చితంగా పొంది తీరుతాం. ఇక్కడ మనం చేయాల్సినటువంటి కండిషన్ ఏంటంటే, మనం పాటించాల్సిన మనసును బుద్ధిని శరీరాన్ని ఏకం చేసి 11 times దాని మీదనే శ్రద్ధ పెట్టి నేను ఖచ్చితంగా ఆపర్చునిటీస్ పొందుతాను, ఇది నాకు ఖచ్చితంగా వర్కౌట్ అయి తీరుతుంది అనేటటువంటి భావన పెట్టుకుని మనం చేయాలి. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అఫర్మేషన్ చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఫీలింగ్స్ తెచ్చుకుంటూ ఇది నాకు ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది, ఎంత బాగుందో అనేటటువంటి భావనను మనలో తెచ్చుకుని మనం అది రాసినప్పుడు, ఆ రాసిన మనం స్టార్ట్ చేసేటప్పటికి మనం రాసిన చివరి అక్షరానికి కూడా చాలా వ్యత్యాసం వస్తుంది అన్నమాట, మన ఫీలింగ్స్లోని, మన థాట్స్లోని. అవును కదా, నిజంగా నాకు వచ్చింది కదా, నిజంగా నేను పొందుతాను కదా అనేటటువంటి ఒక భావన మనలోని డెవలప్ అవుతుంది. అది ఆ భావన తెప్పించడం అనేది ఆ 11 నెంబర్కు ఉన్నటువంటి ప్రత్యేకత అన్నమాట. నీలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది, నీలోని స్టామినాని తీసుకొస్తుంది అన్నమాట. అంటే అవును, కరెక్టే, నేను ఇది చేయగలను, సాధించగలను అనేటువంటి నమ్మకాన్ని పెంచుతుంది అన్నమాట. అందుకని 11 times రాయాలి, 21 డేస్ ఖచ్చితంగా రాయాలన్నమాట. అంటే రోజు ఒక టైం పెట్టుకొని అది రాసినా సరే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఒక టైం పెట్టుకొని ఆ టైంలో కూర్చొని ఏకాగ్రతతో మనం ఆ ఎఫర్మేషన్ని రాసుకుంటూ ఉంటే, ఒకటే బుక్ పెట్టుకోండి, ఒకటే పెన్ కానీ లేదా ఒకటే బుక్ అయితే యూజ్ చేయండి, ఒకటే ప్లేస్లో కూర్చొని దానిని రాయడం అనేది ప్రాక్టీస్ చేయండి. కొంత టైంకి ఏమవుతుందంటే, నీలోని దాని మీద ఆ ఎఫర్మేషన్ యొక్క ఎనర్జీ నీలోకి వస్తుంది అన్నమాట, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది నీకు అనేటటువంటి. ఇప్పుడు మనము ఒక చిన్న ఎఫర్మేషన్ చెప్తాను చూడండి, ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది నా లైఫ్లో, నాకు చాలా బాగా ఉపయోగపడింది. అలాంటి ఒక సీక్రెట్ ఎఫర్మేషన్ నేను చెప్తాను. ఎస్పెషల్లీ డబ్బు కోసం చాలామంది బాధపడుతుంది, డబ్బులు రాలేదని, డబ్బు కట్టలేదని, డబ్బుల కోసం వాళ్ళు అడుగుతున్నారని, ఎప్పుడు వస్తాయని, డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటాము, వాటి కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, ఇదంతా చేస్తూ ఉంటాం. ఒక్కసారి మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత నీకేం కావాలో ప్రతిదానిని కూడా యూనివర్స్ దగ్గర నుంచి నువ్వు ఎలా తీసుకోవాలి అనే దానికి నేను ఒక ఎఫర్మేషన్ చెప్తాను.
ఏంటంటే నా యొక్క ఆర్థిక లావాదేవీలన్నిటినీ అతి సులభంగా సునాయాసంగా నిర్వహిస్తున్న ఈ విశ్వానికి సర్వదా కృతజ్ఞత. నా యొక్క ఆర్థిక లావాదేవీలన్నిటిని ఇవ్వడం తీసుకోవడం అన్నీ అతి సులభంగా సునాయాసంగా నిర్వహిస్తున్న ఈ విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు. సో అలా ఆ ఎఫర్మేషన్ని నేను ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. అసలు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా కానీ యూ హ్యావ్ టు వెన్ ఎవర్ యూ మీరు యూనివర్స్ని నమ్మినప్పుడు యూనివర్స్ని ఖచ్చితంగా యూనివర్స్ నాకు చేస్తుంది, నేను యూనివర్స్తో క్లబ్ అయి ఉన్నాను. ఈ ఎఫర్మేషన్ ఏ టైంలో చేసుకుంటే బాగుంటుంది అంటారండి? ఏ టైం అయినా చేసుకోవచ్చు. బాగా ఎఫెక్టివ్గా ఉండాలి అని అంటే బ్రహ్మముహూర్తం టైం కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ చేసుకున్నారంటే ఖచ్చితంగా. అంటే చాలామంది అంటే నా వరకు నేనేం చేస్తానంటే నాకు నీడ్ ఉన్నప్పుడు నాకు నేను ఖచ్చితంగా యూనివర్స్తో నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను అని ఉన్నాను, ఖచ్చితంగా ఉన్నాను నేను. ఓకే, నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఇబ్బంది పడతాను అని నాకు అనిపించినప్పుడు, ఇప్పటి వరకు యూనివర్స్ దయవల్ల ఎప్పుడూ ఇబ్బంది పడలేదు అని అనిపించినా కానీ యూనివర్స్ ఉంది, ఖచ్చితంగా అది చేస్తుంది, 100% ఇచ్చేస్తుంది, 100% తీసుకొస్తుంది. సో దెన్ ఐ యూస్ టు చాంట్ దిస్ ఎఫర్మేషన్ అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ టైంకి అది ఏదో ఒక రూపంలో అది నాకు వర్కౌట్ అవుతుంది అన్నమాట. నేను చేయాలి అప్పుడు నాకు అది 100% అది వర్కౌట్ అవుతుంది. సో ఇలా మనం చేసుకో అంటే మనం నమ్మకాన్ని బట్టి మన ఆలోచన విధానాన్ని బట్టి మన యొక్క లైఫ్ వెళ్తూ ఉంటుంది. మేడం, చాలామంది వరకు బ్రహ్మముహూర్తం క్లాసెస్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? బ్రహ్మముహూర్తంలో మనం తీసుకున్నటువంటి క్లాసెస్ని 42 డేస్గా మనం మండలం క్లాస్గా చేంజ్ చేసుకున్నాం. టైం వచ్చేసి మార్నింగ్ 4:00 to 4:45 వరకు క్లాస్ ఉంటుంది. ఇదంతా కూడా బ్రహ్మముహూర్తమే. జ్ఞానాన్ని పెంచుకోవడానికి బ్రహ్మ ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం అన్నమాట మనకి ఆ టైము. సో ఆ టైంలో మనం ఏదైతే కోరుకుంటామో, ఏదైతే పాజిటివ్గా థింక్ చేస్తామో ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు నాకు చాలా బాగుంటుంది, ఎస్ ఖచ్చితంగా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను ఐఎస్ఐ స్టాంప్ లాగా ఒకటి పెట్టేసుకున్నాను, నాకు బాగుంటుంది అని బాగుంటుంది అంతే, ఇంకా దానికి తిరగలేదు. ఓకే, సో అలా అన్నమాట మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ టైంలో మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా, ఎందుకంటే నిద్రపోయి లెగుస్తామో మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఫస్ట్ థింకింగ్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ థింకింగ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి, ఫస్ట్ మాట పాజిటివ్గా ఉండాలి, ఫస్ట్ చూపు పాజిటివ్గా ఉండాలి, ఫస్ట్ పని పాజిటివ్గా చేయాలి. ప్రతిదీ మార్నింగ్ లేచినప్పుడు పాజిటివ్ సెన్స్తో మీరు స్టార్ట్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. కాబట్టి యూఆర్ చూజింగ్ దట్ టైం టు లీడ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్, ఒక సంతోషకరమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ఆ టైంలో మనం ఎఫర్మేషన్స్ని ఫ్రేమ్ చేసుకుని ఆ టైంలో ఎఫర్మేషన్స్ని చెప్పడం వల్ల లైఫ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో చాలామంది అడుగుతూ ఉన్నారు ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి, ఎలా అవ్వచ్చు? కింద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ది విల్ గివ్ ద ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.